ఏలా చెప్పరా? ఆడలేదు. రెడీ సార్. ప్రాబ్లం లేదుగా, పర్లేదుగా. ఓకే సార్, నీకు ఏదైతే చెప్పారో అదే చెయ్యి. అమ్మాయి నువ్వు మెల్లిలో చూసావు? నేను చెప్తా, నేను చెప్తాను సార్, నేను చెప్తా. అమ్మా నువ్వు అరుంధతి చూసావు కదా, జేజమ్మ అనుష్క క్యారెక్టర్ ఉంది కదా, అవును తెలుసు, పవర్ఫుల్ గా, అది గుర్తించుకో, అది గుర్తించుకో చెప్పి చెప్పి. రెడీ రెడీ సార్. రెడీమా, చెప్పమ్మా. ఓరి బాబోయ్, వీడిని చూస్తుంటే నాకు మా అన్నయ్యే గుర్తొస్తున్నాడు. యాక్టింగ్ ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తాను. వీడెక్కడ వదిలేసి ఉంటే దరిద్రం పోయేది. నూరా, ఎందుకురా? ఎవరన్నా చూస్తే బ్లూ క్రాస్ లో కంప్లైంట్ ఇస్తారు. వదిలే, చూస్తుంటే నేనే ఆడవేషం వేయాల్సి వస్తుందమ్మా. భావన ఒకసారి, ఆల్రెడీ చెప్పాగా నెక్స్ట్ మంత్ అమ్మాయికి పెళ్ళని. పోరా. మరి నా పరిస్థితి ఏంటి సార్? అర్జెంటుగా యాక్టింగ్ తెలిసిన తెలుగు అమ్మాయిని తీసుకురా. ఊర్లో ఉన్న చెత్త అంతా నా ముందే తీసుకొస్తారు. అమ్మాయి నువ్వు తెలుగులో పెద్ద హీరోని అవుతావమ్మా. ఇన్నాళ్ళు గంజి కేడ్చాం, కుట్ట కేడ్చాం, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికాం. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మరిగాయి. ఈ నెల్లూరులో ఒక్క అమ్మాయి కూడా లేదా? ఈ ప్రభాస్ ఒక్క అనుష్క దొరకదా? జై మహేష్ మందే. పక్కనే హీరోయిన్ ఉంది, ఒప్పించవచ్చు కదా వదిన. అక్క రేపు పొద్దున చెప్పచ్చా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వదిన. నమస్తే మేడం. నమస్తే. మీ సారు వాళ్ళ సార్ రాజీవ్ గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? ఎక్కడెక్కడ ఎత్తిన తలకి రాత పెడతాని గుర్తుకు తెస్తా, నిప్పటి స్నానం నీకు చేస్తా. నమస్తే సార్. చార్జీలో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. రండి కూర్చోండి, ఇక్కడే కూర్చోవచ్చు. ఇంకేంటి? ఏంటంటారు ఏంటండి? మీరే కదా పొద్దున చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్ గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు? కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంత మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయి అయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు? ఎంజాయ్ చేయడం అంటే ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపడి బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి, ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. ఓకే సారు, వదిన సరే, మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెయ్యండా, చేస్తున్నాం. అయ్యో నాకు నాకు అలవాట్లేదండి. అబ్బా, అంటే మాకిదే పని రోజు. సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి. సర్లే, హీరోయిన్ గా చేస్తా.
బతికిపో.